హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు వీడియోలో మీకు చైనా వాళ్ళ మెడికల్ షాప్స్, అంటే హాస్పిటల్గా మెడికల్ షాప్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో ఏంటంటే నేను ఫస్ట్ దాంట్లో ఏం ఐటమ్స్ కొన్నానో అది కూడా నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం నేను విటమిన్స్ ప్రిఫర్ చేస్తాను. అది మల్టీ విటమిన్స్ ట్యాబ్లెట్ కానీ, స్పైరులినా కానీ, ప్లస్ ఇంకా అట్లాంటి విటమిన్స్ పర్చేజ్ చేస్తాను ఇంకా ఎక్కువ మటుకు. ఇంకా మన నాకు ఎప్పుడన్నా ఏమైనా ప్రాబ్లమ్ వచ్చింది, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా అయినా అంటే నేను డైరెక్ట్ మా ఫ్యామిలీ డాక్టర్ ఇండియాలో ఫోన్ చేస్తాను, శ్రీనాథ్ గారు అనేసి. అతనికి ఫోన్ చేసి అడుగుతాను అనమాట, సార్ ఇట్లా నాకు ఇట్లా ఈ ప్రాబ్లం అవుతుంది, ఇట్లా ఈ ప్రాబ్లం అవుతుంది, ఈ ఇష్యూస్ అవుతున్నాయని చెప్తే ఆయన నాకు పర్టికులర్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. మీన్స్ ఓకే, ఈ మెడిసిన్ వాడు ఇంత, ఈ మెడిసిన్ వాడు ఇంత అని చెప్పేసి పంపిస్తారు. నాకు పంపించినప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళేసి ఈ చైనీస్ మెడికల్ షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్లోకి వెళ్ళేసి చెప్తాను అనమాట, నాకు ఈ పర్టికులర్ ఐటమ్ నాకు ఇది కావాలి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే చైనీస్ దాంట్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని వాళ్ళు మనకి ఆ మెడిసిన్ అనేది ఇస్తారనమాట. నేను మళ్ళీ ఆ మెడిసిన్ తెచ్చుకొని దాని గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా, నేను గూగుల్ ట్రాన్స్లేటర్ ప్లస్ ఈవెన్ చైనీస్ ట్రాన్స్లేటర్ ఉంటుంది అనమాట. ఆ చైనీస్ ట్రాన్స్లేటర్లో నేను దాన్ని ఆ పర్టికులర్ వర్డింగ్ని నేను ట్రాన్స్లేట్ చేసి చూసుకుంటాను అనమాట, చెక్ చేసుకుంటాను ఫర్దర్గా ఇది కరెక్టా కాదా అని చెప్పేసి చెక్ చేసుకొని అప్పుడు నేను మెడిసిన్స్ వాడడం నేను స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే అండి, నేను ఇప్పుడు ఆల్రెడీ నేను కొన్ని మల్టీవిటమిన్స్ నేను పర్చేస్ చేశాను, అవి నేను చూపిస్తాను మీకు ఎట్లా ఉంటాయి, ఏం సంగతి అని, దాని ఎక్స్పెన్స్ ఎంత ఉంటుంది అనేసి. దాని తర్వాత మనం నెక్స్ట్ మెడికల్ షాప్కి వెళ్దాం. ఓకే అండి, లెట్స్ గో. ఇది వచ్చేసి హాస్పిటల్ కమ్ మెడికల్ షాప్ అండి. దీంట్లో మనము ఇప్పుడు లోపలికి వెళ్దాం. దాని లోపల ఒక ప్రొఫెషనల్ డాక్టర్ ఉంటాడు, ప్లస్ అక్కడ మెడిసిన్స్ కూడా ఎట్లా తీసుకోవచ్చు అంటే ఒక సూపర్ మార్కెట్ టైప్లో ఉంటుందన్నమాట. మనం లోపలికి వెళ్ళి నేను క్లియర్గా నేను చూపిస్తాను మీకు. ఓకే వెళ్దాం. చూసారా ఎంత పెద్ద లోపల అంత మార్కెట్. ఓకే, ఏ నీహో. ఓకే అండి, యాక్చువల్లీ మనం ఇక్కడ ఒక మెడికల్ షాప్కి వచ్చామన్నమాట. మెడికల్ షాప్ అంటే యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మనకి బీపీ టెస్ట్ అట్లాంటివి అన్నీ ఇక్కడ చేస్తారు వాళ్ళు. వీళ్ళు వచ్చేసి నా ప్రొఫెషనల్ అనమాట, డాక్టర్ అయినా కూడా. ఏ హాయ్ లోపాన్, నీహో. నీచా సమ మీన్స్ చౌలీ చీన్, డాక్టర్ చౌలీ చీన్. ఓకే, ఈయన చైనీస్ డాక్టర్. మనం ఇప్పుడు ఈయన హాస్పిటల్కి వచ్చామంట. ఇంతే హాస్పిటల్ కమ్ మెడికల్ షాప్ అనుకోండి. ఇక్కడ మేజర్ ట్రీట్మెంట్స్ అట్లాంటివి ఏం జరగవు, అన్ని చిన్న చిన్నవి బీపీ చెక్ లాంటివి అట్లాంటివి చేస్తారు. ఇంకా మనకి మెడిసిన్స్ అట్లాంటివి అన్నీ మనం నార్మల్గా తీసుకొచ్చాం అనమాట. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మన దగ్గర మన మెడికల్ షాప్ చూస్తుంటే మనకు ఆల్రెడీ చూసే ఉంటారు కదా మీరు. జనరల్గా మనం ఏం చేస్తామంటే మెడికల్ షాప్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఇస్తాము, ఇచ్చిన తర్వాత వాళ్ళు మెడిసిన్స్ తీసి ఇస్తారు మనకి. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే సిస్టమ్, మనము ప్రిస్క్రిప్షన్ తీసుకోవచ్చు కానీ మనం డైరెక్ట్గా వచ్చేసి మనం మెడిసిన్స్ అనేది మనం పర్టికులర్గా ఉన్న ఐటెం వెళ్ళేసి మనం వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. మీన్స్ ఇది ఒక చిన్న సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది టోటల్గా. ఇది చూసారుగా మీకు క్లియర్గా కనబడుతుందిగా, సూపర్ మార్కెట్లా ఉంటుంది. మనం వెళ్ళేసి మనం మెడిసిన్స్ అనేది పికప్ చేసుకోవచ్చు అనమాట. కానీ కొన్ని మెడిసిన్స్కి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి కూడా ఏ మెడిసిన్స్ అని నేను చూపిస్తాను క్లియర్గా. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ ఏంటంటే ఆవేశం ఎక్కువ ఉంటుంది అనమాట, ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఉంటుంది. మనము ఇప్పుడు చూడవచ్చు ఇలా అసిడిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇలా వస్తుంది కదండి. వాళ్ళకి ప్రిస్క్రిప్షన్స్లో డాక్టర్స్ వాళ్ళకి ఇస్తారనమాట. అది ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసి మెడిసిన్ ఇలా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అనమాట. ఈ మెడిసిన్ రాస్తారనుకోండి డాక్టర్, వాళ్ళు వచ్చేసి ఈ మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ అడగాల్సిన అవసరం ఉండదు, మనం వెళ్ళి డబ్బులు కట్టేసేయాలి. ఇక్కడ మెడిసిన్స్ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. ఇక్కడ అన్ని మెడిసిన్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. మీకు కనబడుతున్నాయి కదా, ఒక్కొక్క స్ట్రిప్ వచ్చేసి 250 రూపీస్, 350 రూపీస్ అట్లా ఉంటాయి. ఇవన్నీ ఎస్టెటిక్కి సంబంధించిన మెడిసిన్స్ అనమాట. ఓకే, మనము ఆ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని వచ్చేసి డైరెక్ట్గా మనం ఇక్కడ పికప్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక సూపర్ మార్కెట్ లాగా మనము ఏమేమి మెడిసిన్స్ రాసాడో అవన్నీ తీసేసుకొని డైరెక్ట్గా వెళ్ళి అక్కడ బిల్ చేయించుకోవచ్చు. లేకుంటే ఈ డాక్టర్కి చెప్పినా కానీ ఈయన మనకి మెడిసిన్స్ రాసిస్తాడు అనమాట, ఆయన సజెస్ట్ చేసి తీసిస్తాడు మనకి మెడిసిన్స్. అట్లా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఈ మెడిసిన్స్ అన్నీ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న మెడిసిన్స్ అన్నీ ఇక్కడ డీటెయిల్స్ ప్రాసెస్ చేస్తుంది, సింథటిక్ అవన్నీ మనకి ఎక్కువ మనకి తెలీదు. డైజెస్టివ్ సిస్టమ్ మెడిసిన్స్ అన్నీ రాశారు కదా, డీటెయిల్స్ అన్నీ రాశారు ఇక్కడ. ఓకే, ఇక్కడ చాలామంది డాక్టర్స్ గురించి మీకు అంతా తెలిసే ఉంటుంది కదా. చైనాలో చాలామంది చదువుకోవడానికి వస్తారు మన తెలుగు వాళ్ళు, వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇలానే జరుగుతుంది. ఇక్కడ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కదండి, ఈ డ్రగ్స్ ఇక్కడ ఉన్నాయి,
ఈ డ్రగ్స్ మాత్రం కంపల్సరీ డాక్టర్కి తీసేయాలన్నమాట. ఇక్కడ ఉన్న ఎక్స్టర్నల్ యూజ్ అవన్నీ సంబంధించిన డాక్టర్. ఈ డ్రగ్స్ ఇది సపరేట్ కంపార్ట్మెంట్ ఉంటుంది అన్నమాట. బయట అటు నుంచి వెళ్ళేసి ఇటు నుంచి తర్వాత ఎంట్రన్స్, అక్కడి నుంచి ఎంట్రన్స్, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయ్యి ఇలా వెళ్తారు. వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు మన మెడిసిన్స్ అట్లా. నేను జనరల్గా మెడిసిన్ పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, నేను ఏం చేస్తానంటే అతనికి వచ్చి డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ డీటెయిల్స్ ఇస్తే మనకి ఆయన ట్రాన్స్లేట్ చేసి ఆ మెడిసిన్ డీటెయిల్స్ మనకి ఇస్తారనమాట. మా పర్టికులర్ మెడిసిన్ మన ఇండియన్ మెడిసిన్ ఏమైనా కావాలనుకున్నాం అనుకోండి, ఆ మెడిసిన్ ఇక్కడ చూసారు కదండి, అక్కడ అన్ని దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్ని డీటెయిల్స్ రాస్తున్నది. అట్లా కార్డియోవాస్కులర్ దాని గురించి సంబంధించిన డ్రగ్స్ అంటే హార్ట్ గురించి సంబంధించిన డ్రగ్స్ ఇవన్నీ. ఇంకా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, యాక్చువల్లీ చైనా ఈజ్ ద వరల్డ్ నంబర్ వన్ రా మెటీరియల్ డ్రగ్స్కి సంబంధించి, మెడిసిన్స్కి సంబంధించిన రా మెటీరియల్స్ చైనా నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి ప్రపంచం మొత్తంగా. మీకు ఈ మెడిసిన్స్ ఇవి చూసారు కదా, ఇవన్నీ విటమిన్స్ సంబంధించినవి, ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నేను ఇప్పుడు తీసుకున్న విటమిన్ కూడా నేను చూపిస్తాను మీకు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట మన ఇండియాకి కంపేర్ చేసి చూసుకుంటే. ఇక్కడ చూసారా రేట్స్, ఓకేనండి. ఇక్కడ ఏంటంటే ఇంకా దీంట్లో ఒక చిన్న స్టాల్ ఉంది, దాంట్లో చైనీస్ మెడిసిన్స్ కూడా ఉన్నాయన్నమాట, అది కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఇది ఇది చిన్న స్టాల్ అన్నమాట, దీంట్లో అన్ని చైనీస్ సంబంధించిన మెడిసిన్స్ హెర్బ్స్ ఉన్నాయి, అన్ని హెర్బ్స్ పేస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి వీళ్ళు, ఇక్కడ నేను ఒకటి చూపిస్తానండి ఒక ఐటమ్, చామంతి పూలు కనబడుతున్నాయి కదా ఇక్కడ, అది వాటర్లో వేసుకుని తాగితే చాలా నిద్ర వస్తుందంట, చాలా స్వీట్ స్లీప్ వస్తుందంట, వీళ్ళు బాగా యూజ్ చేస్తారు అది. ఇక్కడ అన్నీ వచ్చేసి నార్మల్గా సర్జరీకి సంబంధించిన ఐటమ్స్, ఇయర్ బడ్స్, బ్యాండేజెస్ అవన్నీ ఉన్నాయి. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఎంట్రీ లేదనమాట అక్కడ, జనరల్గా ఒక అతను వచ్చాడు చూడండి, అక్కడ వరకు ఆపేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి. నన్ను ఒక్కటి రాణించాడు లోబడికి, నేను వీడియో తీసుకుంటా అని చెప్తే చూసారు కదా ఇది షాప్, ఇది డీటెయిల్స్ అన్నమాట. ఇలాంటి షాప్స్ మనకు ప్రతి ఒక్క దగ్గర కనిపిస్తాయండి, దాంట్లో కంపల్సరీ డాక్టర్ మాత్రం ఉంటాడు, ప్రొఫెషనల్ మెడికల్ ప్రాక్టీషనర్. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను ఏమంటే అన్ఫార్చునేట్లీ నా ట్రైపాడ్ క్యారీ చేయట్లేదు, ఈ షాప్కి వచ్చానమాట ఇప్పుడే, అది మెడిసిన్ తీసుకున్నాను బయటకు వచ్చాను అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళాక చూడాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నాకు ఎప్పుడన్నా ఫ్రీ మాస్క్ కావాలి అంటే, నేను మాస్క్ నా దగ్గర మన మాస్క్ రన్నింగ్ షార్ట్ అయిపోతుంది, లేదు మాస్క్లు అంటే మాకు ఫ్రీ మాస్క్ కావాలంటే కంపల్సరీ మెడికల్ షాప్కి రావాలి, మెడికల్ షాప్కి వస్తే అది ఫ్రీ మాస్క్ ఇస్తారు మనకి ఫస్ట్. అంటే ఇది ఒక మెడికల్ షాప్ అని కాదు, ప్రతి ఒక్క మెడికల్ షాప్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ మనకు ఫ్రీ మాస్క్ ఇస్తారు కంపల్సరీ. ఇంకా ఏ మార్కెట్స్లో వెళ్ళినా కానీ మన మాస్క్ లేదనుకోండి, ఫస్ట్ వాడు మార్కెట్ ఇచ్చిన మాస్క్ ఇచ్చిన తర్వాత మాట్లాడతారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్, మనకి ఇది ఫ్రీ మాస్క్ అనేది చాలా ఈజీ అనమాట ఇక్కడ దొరకడం. అంటే నేను బేసిక్గా యూస్ చేసే విటమిన్స్ నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది వచ్చేసి నార్మల్ బేసిక్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, దీంట్లో ఇంచుమించు 60 ట్యాబ్లెట్స్ ఉంటాయండి, 90 mg ఉంటుంది, సారీ 90 grams ఇది టోటల్గా. దీని స్పెసిఫికేషన్ వచ్చేసి 1.5 mg ఉన్నట్టుంది, 1.5 grams అనుకుంటా ఇది ఒక్కొక్క ట్యాబ్లెట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాల్షియం విటమిన్ సంబంధించిన ఇది డిఎన్కే అంట, విటమిన్ డి ఇది కాల్షియం సంబంధించింది. ఇంకా ఇది వచ్చేసి మన నార్మల్ స్పైరలిన్ అది ఒకటి, ఇది ఒకటి తీసుకుంటాను, ఇది మళ్ళీ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట. ఇది వచ్చేసి లాస్ట్, ఇది వచ్చేసి మెలటోనియం, మెలటోనియం విటమిన్ కూడా నేను తీసుకుంటాను ఇంచుమించు 25 grams ఈచ్ ట్యాబ్లెట్,
పర్ డే. ఇది వచ్చి 60 డేస్ ట్యాబ్లెట్ వస్తుంది అనమాట. ఇది దీనివల్ల నిద్ర చాలా బాగుపడుతుంది, ఎక్కువ ప్రెషర్ లేకుండా పర్చేజ్ చేస్తాను అనమాట ఎక్కువ మటుకు. సో ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ నేను రెగ్యులర్గా వేసుకుంటాను, ఎందుకంటే మనము ఫుడ్ కరెక్ట్గా ఇక్కడ కన్జ్యూమ్ చేస్తామని తెలియదు కదా. సో హోప్ఫుల్లీ ఈ మల్టీవిటమిన్స్ అనేది కొంచెం మన విటమిన్స్ ఉన్న డెఫిషియెంట్ మొత్తం కవర్ చేస్తాయి, దానివల్ల ఇవి ఇవి యూజ్ చేస్తాను జనరల్గా. ఓకే అండి, మనం ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.